चंदमाम कथ उत्तम पुत्रुडु चाइना देशंलो ఒక పురాతన పట్టణం ఉండేది. ఆ పట్టణంలో హ్యూయేన్ అనే ఒక ధనికుడు ఉండేవాడు. వాడు చాలా దుర్మార్గుడు. ఎవరిపైన అయినా వాడికి కోపం వచ్చింది అంటే వాళ్ళ పని పట్టించాడన్నమాటే. డబ్బున్నవాడు కాబట్టి రౌడీలను ఉసిగొల్పి తన కోపానికి గురి అయిన వాళ్ళనందరినీ హత్య చేయించటమో మరో విధంగా హింసించటమో చేస్తుండేవాడు. ఆ ఊర్లోనే వాంగ్ అనే పేదవాడు ఒకడు ఉండేవాడు. పేదవాడే అయినా వాంగు ధైర్యవంతుడు. హ్యూయాన్ చేస్తున్న అక్రమాలను అతడు సహించలేక ఒకనాడు పని కట్టుకుని ఆ నగరాన్ని ఏలే రాజు వద్దకు పోయి హ్యూయాన్ను మందలించమని ప్రార్థించాడు. రాజు వాంగు మాట లక్ష్య పెట్టలేదు. ఆ ధనికుడంటే గిట్టక చెబుతున్నాడు అని అపోహపడ్డాడే కానీ నిజమేమిటో తెలుసుకోవడానికి రాజు ప్రయత్నించలేదు. పైగా ఇలాంటి చాడీలు చెప్పకపో అని వాంగు మీదే కోపపడ్డాడు. పేదవాని మాట పెదవికి చేటు అన్నట్టయింది వాంగు పని. విచారిస్తూ అతడు తన ఇంటికి తిరిగి వస్తుండగా అతనికి అమ్మోయ్ బాబోయ్ అని ఏడుపు వినిపించింది. ఏమిటి చెప్మా అని వాంగు అక్కడికి పోయి చూసేసరికి హ్యూయేన్ ఒక ముసలిదాన్ని కొరడా పుచ్చుకొని తోలు ఊడొచ్చేటట్టుగా బాదుతూ ఉన్నాడు. వాడు పళ్ళు బిగించి 24, 25 అని లెక్క పెడుతూ కొడుతుండేసరికి వాంగుకి గుండె నీరైపోయింది. కోపం ఉబికి వచ్చింది. తానేం చేస్తున్నది తెలియకుండానే అక్కడేదో ఒక గుణపం పడి ఉంటే దాన్ని తీసుకుని హ్యూయేన్ను గుండెలో ఒక పోటు పొడిచాడు. హ్యూయేను చచ్చి ఊరుకున్నాడు. కోపంతో అంత పని చేశాడే కానీ ఆ కోపం చల్లారిపోవటంతోనే వాంగు తను చేసిన పనికి పశ్చాత్తాపడ్డాడు. తిన్నగా రాజు వద్దకు పోయి ప్రభు, నేను హ్యూయాన్ను చంపివేశాను, నాకు తగిన దండన విధించండి అని అడిగాడు. అందుకు రాజు, ఒక ధనికుణ్ణి పేదవాడొకడు చంపివేయటమా అని మండిపడి మారు ఆలోచన లేకుండా వాంగుకి మరణదండన విధించాడు. ఇంకా 2 రోజులకి వాంగుకి ఉరితీస్తారనగా వాంగు స్నేహితులు ఇంకా ఊళ్ళో పెద్ద మనుషులు కొందరు చేరి రాజుగారి వద్దకు వెళ్ళి, ప్రభు, వాంగు చాలా మంచివాడు, చనిపోయిన హ్యూయను చాలా దుర్మార్గుడు. హ్యూయను చేస్తున్న దౌర్జన్యం చూసి సహించలేక వాంగు వాడిపైన చెయ్యి చేసుకున్నాడే కానీ మరొక కారణం చేత కాదు. కనుక ఈసారి క్షమించి వదిలేయండి అని కోరుకున్నారు. కానీ రాజు చలించలేదు. వచ్చిన వాళ్ళంతా లాభం లేదని వెళ్ళిపోతుంటే 14 ఏళ్ల బాలుడొకడు రాజుగారి ముందు సాష్టాంగపడి, ప్రభు, వాంగు ప్రాణాలకు బదులు నా ప్రాణాలు తీయించండి అన్నాడు. ఆ మాటలు వినేసరికి రాజుకి అక్కడ ఉన్న తక్కిన వాళ్ళందరికీ ఆశ్చర్యం వేసింది. ఎవర్రా అబ్బాయి నువ్వు అని అడిగాడు రాజు. ప్రభు, నేను వాంగు కుమారుణ్ణి. మా తల్లికి మేము 4 కొడుకులం. నేను పెద్దవాణ్ణి. నేను పోయినా మా అమ్మకు ఇంకా 3 మిగులుతారు. కనుక ఆమెకు అంతగా కష్టం ఉండదు. మా నాయన లేకపోతే మాత్రం కుటుంబయాత్ర జరగటమే కష్టం అన్నాడు కుర్రవాడు. ఆ మాటలు వినేసరికి రాజుకు ఇంకా ఆశ్చర్యం వేసింది. ఆయన, ఒరే అబ్బి, నిన్ను మీ అమ్మ పంపిందా లేక నువ్వే వచ్చావా అని అడిగాడు. ఆ కుర్రవాడు, ప్రభు, నేను మా అమ్మకి చెప్పకుండానే వచ్చాను. ఏమంటే, మా నాయన బ్రతకటం ఆమెకు సంతోషమే, అయినా కొడుకును పోగొట్టుకోవటానికి ఏ తల్లి ఇష్టపడుతుంది? నెమ్మది మీద మనస్సు ఎలాగో కుదుటపరుచుకుంటుందనే ధైర్యంతో నేనే ఇలా వచ్చేశాను అన్నాడు. వాడి మాటలు విన్న రాజుకి హృదయం కరిగిపోయింది. అబ్బి, నీ ప్రార్థన నేను అంగీకరించాను అన్నాడు. బాలుడు బ్రహ్మానందంతో మళ్ళీ ఒకమారు రాజు ముందు సాష్టాంగపడి, ప్రభు, నేను ధన్యుణ్ణి, తమకెంతో కృతజ్ఞుణ్ణి. ఎల్లుండి వరకు ఆగటం ఎందుకు? ఇప్పుడే మా నాయనను చెర నుండి విడుదల చేయించి ఆయన స్థానే నన్ను ఉరితీయించండి అని ప్రార్థించాడు. రాజు కళ్ళ వెంబటి బొటబొట నీరు కారుస్తూ, వెర్రివాడా, నీ ప్రార్థనను నేను అంగీకరించాను అనటంలో నా ఉద్దేశం నీ తండ్రి ప్రాణాలకు బదులు నీ ప్రాణాలు తీయించాలని కాదు. నీ వంటి ఉత్తమ బాలుడు చిరాయువై వర్ధిల్లాలి కానీ
ఇలాంటి దుర్మరణానికి పాలుగాకూడదు. నీలాంటి ఉత్తమ పుత్రుని కన్నటువంటి వాంగు కూడా ఉత్తముడే, కనుక శిక్షార్హుడు కాదు. దుర్మార్గుడైన హ్యూయన్ను వాంగు రూపంలో భగవంతుడే శిక్షించాడు అని చెప్పి తక్షణమే వాంగును ఖైదు నుంచి విడిపించాడు. కథ సమాప్తం.